అందరికీ నమస్కారం. అభిమాన సోదరులందరికీ, పాత్రికే మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నటీనటులకి అందరికీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు సీతారామరాజు షూటింగ్ అప్పుడు అండి, సీతారామరాజు షూటింగ్ అప్పుడు బాగా గుర్తు, నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాడిని షూటింగ్కి. నేను ఆయన ఎప్పుడు రవణ అంటూ ఉంటాను ముద్దుగా. సో ఆ సినిమాలో నటించాడు ఆయన. సో నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన, అది అయినా చెబుతారు ఎంత టైట్ నిక్కర్లు వేసుకున్నానా అని. సరే, కొంతమంది పైకి వస్తే, కొంతమంది సక్సెస్ఫుల్గా ఉంటే మనకి చాలా మనసుకి ఆనందంగా ఉంటుంది. అలా ఇక్కడ నేను ఫీల్ అయ్యేది రవణ గురించి, మా కళ్యాణన్న గురించి. అంటే తాతగారు నేర్పించిన సంస్కారం, ఆయన పాట ఒకటి ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, కృషి ఉంటేనే మనం పైకి వస్తాం. పేర్లు చెప్పుకోవడం కాదు, మనం కష్టపడాలి, మనం నిలదొక్కుకోవాలి అనే ఫిలాసఫీని ఫాలో అయ్యేది మా అన్న కళ్యాణ్ అన్న మాత్రమే. ఆయనకి నిజంగా నేను, నాకెప్పుడు ముచ్చటగా ఉంటుంది కళ్యాణ్ అన్న ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ స్టేజ్ మీద నిల్చొని అందరికీ బొకేలు ఇవ్వడం. ఎప్పుడైనా నందమూరి తారక రామారావు గారికి మనవడిగా, ఎప్పుడు అయినా హరికృష్ణ గారికి కొడుకుగా ఆయన ఎప్పుడూ ఫీల్ అవ్వరు. ఆయన సక్సెస్కి ముందు రహస్యం అది. సో నాకెప్పుడు ఆయన ఇన్స్పిరేషనే, మా తాతగారి తర్వాత. మళ్ళీ నాకు గుర్తుంది, నేను అప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, వచ్చానో బహుశా తెలియదు, కానీ కేబీఆర్ పార్క్లో పరిగెత్తే ఉన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడిని. సరే, పరిగెత్తాడు, ఏదో బరువు తగ్గడానికి ఒక ప్రయత్నం, అదేం పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు. నేను ఒక సగం రౌండ్ వేసేలోపు ఒక మనిషి రెండు రౌండ్లు వేసేవాడు అలా కేబీఆర్ పార్క్లో లోపల, అప్పట్లో బయట లేదు. అతనే రవితేజ. అంటే మళ్ళీ సీతారామరాజు తర్వాత నేను చూడడం, అప్పుడే కేబీఆర్ పార్క్లో పరిగెడతాడు ఆయన. పూరి జగన్నాథ్ గారితో సినిమా జరుగుతుంది అయింది. అప్పుడు మళ్ళీ మా పరిచయం ఏర్పడింది. నన్ను చూసి షాక్ అయ్యాడు, అప్పటికిప్పటికీ పెద్ద మారలేదు అబ్బాయి అన్నాడు. ఏం చేద్దాం, ట్రై చేస్తున్నాను ఏదో తగ్గుదామని అని. నేను నాకు ఒక కాన్వర్జేషన్ ఆయన గుర్తుందో తెలియదు, కానీ ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ చేశాను. ఓ రోజు షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈడియట్ సినిమా పోస్టర్ అలా చూసి ఆయనకు ఫోన్ చేశాను. నాకు ఎందుకో చాలా ఆనందంగా ఉంది ఆ పోస్టర్ చూస్తుంటే రవణ. అంటే నిజంగా నువ్వు బాగుండాలి అని అన్నాను ఆ రోజు ఆయనతో. ఒక అసోసియేట్ డైరెక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి క్యారెక్టర్ రోల్లు వేసుకుంటూ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకటిగా రావడం అనేది, ఇట్ ఈస్ రియలీ హిజ్ అచీవ్మెంట్ అండ్ ఈజ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆయన ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఇలాగే కష్టపడుతూ ఉండాలి. కొంతమందికి ఎప్పుడు కూడా అండి కష్టపడిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. నాకు తెలిసి ఇక్కడ మా ముగ్గురికి ఎప్పుడు ఆ రిలాక్సేషన్ ఉండదేమో అని ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఎప్పుడు ఆయన కష్టపడుతూ, ఇలాగే ఎప్పుడు మిమ్మల్ని అందరిని ఆదరిస్తూ, ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే మా అన్న ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే మీ అందరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే నేను కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా, అంటే ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పానంటే వాళ్ళు ఏదో కష్టపడలేదని కాదండి, నాకు తెలిసిన జీవితం వీళ్ళిద్దరిది బాగా దగ్గరకు అబ్జర్వ్ చేశాను కాబట్టి మాట్లాడాను తప్ప మిగతా వాళ్ళని కించపరచడం కాదు. మా సూరి,
అతను కడే దగ్గర నుంచి మొదలయ్యి తన జర్నీ అశోక్ కానివ్వండి, ఊసరివెల్లి కానివ్వండి, ఈరోజైతే కిట్టు కానివ్వండి, సూర్య ఎప్పుడు మాకు ఒక దర్శకుడు, ఒక సక్సెస్ఫుల్గా ఉండే దర్శకుడు ఇదంతా తర్వాత. సూర్య అనేవాడు మా కుటుంబ సభ్యుడు, మా ఫ్యామిలీ మెంబర్. తను ఎంతో కష్టపడి బాధ్యతతో, ఎందుకంటే ఇప్పటిదాకా సూర్య తీసిన సినిమాలు వేరు, ఈ కిక్ టూ ప్రత్యేకంగా వేరు. తనకి కూడా దర్శకుడుగా సక్సెస్తో పాటు తనకి దర్శకుడుగా ఒక 10 స్థానాలు తన్ని పైకి తీసుకెళ్లే సినిమా అది. ఎంతో బాధ్యతగా, ఎంతో కష్టపడి జాగ్రత్తగా తను చేయడం జరిగింది. నిజంగా ఈ సినిమా బాగా ఆడి తనకు కూడా ఒక ఉత్సాహంగా ఉండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. తమన్, తమన్ గురించి మాట్లాడితే ఇంట్లో తమ్ముడు గురించి మాట్లాడినట్లే, లేదా ఇంట్లో ఫ్రెండ్ గురించి మాట్లాడినట్టే. నాకు బాగా మణి శర్మ గారి దగ్గర సిట్టింగ్లకు వెళ్తున్నప్పుడు కీబోర్డ్ ప్లే చేసేవాడు తను అక్కడ. ఆ రోజు నుంచి ఎంతగా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో ఈరోజు అంతే కష్టపడుతున్నాడు. పాటల గురించి నేను మాట్లాడక్కర్లేదు, మీ అందరికీ తెలిసి అంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెషల్గా జెండాపై కవిరాజు అనే పాట అతని బాధ్యతను కూడా పెంచింది మ్యూజిక్ డైరెక్టర్గా. ఇలాగే ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్తో, సక్సెస్ఫుల్ మ్యూజిక్తో తను ముందుకు వెళ్ళాలి అని మనసారా దేవుణ్ణి తన్ని కూడా దీవించాలని కోరుకుంటూ, ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, ముఖ్యంగా ఇటువంటి ఒక అద్భుతమైన కథను అందించిన మా వక్కంత వంశీకి, మా సంస్థకు అందించినటువంటి మా వక్కంత వంశీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పటాస్, టెంపర్, ఈరోజు కిట్టు కూడా అంతటి స్టేజ్లోకి అంతగానే కళ్యాణ్ అన్న ముఖంలో నవ్వుని తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే అలాగే, ఎస్పెషలీ రకుల్ అండ్ మేము ఇద్దరం కలిసి నెక్స్ట్ సినిమాకి పనిచేస్తున్నాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అలాగే ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ముగించే ముందు ఎప్పుడు ముందుకు రాడు, ఇప్పుడు స్టేజ్ పక్కనే ఉంటాడు మా హరి, మా బ్రదర్ ఇన్లో. తను కూడా ఎంతో వెనకాల ఉండి కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. అతని ముఖం మీద కూడా ఇదొక గర్వంగా ఉండే ఫిలింగా తయారవ్వాలని, అతని ముఖం మీద నవ్వెప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరినీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.